కాకినాడ నగరంలో ఈస్టర్ పర్వదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ నగర ప్రాంతాల్లో ఈస్టర్ పర్వదినాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. మానవాళి కోసం సిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు మూడవ రోజు సమాధి నుంచి సజీవంగా తిరిగి లేచిన దినాన్ని ఈస్టర్ పండుగ క్రైస్తవులు జరుపుకుంటారు. ఈ సందర్భంగా పరుచర్చల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చర్చి ఫాదర్స్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. పుట్టినరోజు అయిన క్రిస్మస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగ ఉంది. ఈస్టర్ పండుగ ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తోంది. ఆ ఉపవాసాలు ఈస్టర్ పర్వదినం రోజుతో ముగుస్తాయి. ఈ 40 రోజులు తాము ఉపవాసం వండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు నగదులు పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తిపూర్వకంగా క్రైస్తవులు దానమిస్తారని పలువురు క్రైస్తవులు తెలిపారు. ఆ పండుగను పురస్కరించుకుని అన్ని చర్చలను అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మానవుడు దేవుని చేత నిర్మించబడ్డటువంటి వాడు. అయితే మానవుడు పాపము చేయటం వల్ల మానవునికి మరణం అనేది వచ్చింది. ఆ మరణం వలన మానవుడు శాశ్వతంగా ఈ భూమిని విడిచిపెట్టి ఈ పరలోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా మరణం పొందవలసినటువంటి వాడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే మానవుని మరణాన్ని నుంచి విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాల కాలం భూమి మీద జీవించి ఆయన మరణం పొంది ఆయన సమాధిలో నుంచి లేపబడ్డాడు. ప్రపంచంలో ఎవ్వడ కూడా సమాధిలో నుంచి లేపబడ్డడం ఎవడి తరమ కూడా కాదు. దేవునికి ఒక్కడికి అది సాధ్యం. అటువంటి దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అటువంటి వాడు మరణించినప్పటికీ లేపబడతారనేటువంటిది దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసుప్రభు 2వసారి వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ సమాధులన్నీ కూడా తెరబడతాయి. తెరబడిన తర్వాత పరిశుద్ధులైనటువంటి వారు పరలోకానికి చేర్చబడతారు. దుర్మార్గులైనటువంటి వారు నరకంలోనికి నిత్య నాశనంలోనికి వెళ్తారు. దానిని పురస్కరించుకునే అనేక మంది క్రైస్తవులు ఈ ఈస్టర్ పండుగని చేసుకోవటము జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.